ముస్లింలు ఏ మూలన నివసించేవారైనా అరబ్బులైనా అమెరికన్లైనా ఆఫ్రికన్లైనా ద్రావిడులైనా ఆర్యులైనా రష్యన్లైనా చైనీయులైనా శ్రీమంతులైనా నిరుపేదులైనా పాలితులైనా పాలకులైనా స్త్రీలైనా పురుషులైనా అందరూ విధిగా పాటించవలసినటువంటి మతధర్మం ఉపవాసం దివ్యకురాన్లో తాలా విధించిన నియమానుసారం ప్రతి సంవత్సరం రంజాన్ నెలంతా ఉపవాసాన్ని విధిగా ఆరాధించాలి ఈ ఉపవాసాన్ని ఫార్సీ భాషలో మరియు ఉర్దూ భాషలో రోజా అని అరబీలో సౌమ్ అని ఇంగ్లీష్లో ఫాస్టింగ్ అని తెలుగులో ఉపవాసమని అంటారు ఇస్లాం ప్రతిపాదించే భావం చాలా విస్తృతమైంది ఇందులో పూజా భావం కన్నా విధేయత భావానికి ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంటుంది స్వామికి శ్రోతగానం చేయడంతో పాటు ఆయన ఆజ్ఞాపాలన అర్పించినటువంటి సేవల నిర్వహణ అప్పగించినటువంటి సేవల నిర్వహణ సంబంధాల పరిరక్షణ ఇస్లామీయ ఆరాధన భావంలో అంతర్భాగమై ఉంటాయి అంటే సర్వసంగ పరిత్యాగం చేసి ప్రపంచాన్ని దాని మానాన్న దాన్ని వదిలిపెట్టి తపో సాధన సాధించి చేసేదేమీ లేదు ప్రపంచ కార్యకలాపాలలో నిమగ్నమై ప్రాపంచిక జీవితపు సమస్త బాధ్యతలను సక్రమంగా నిర్వహించి పాలన చేయడం దీన్నే ఆరాధన అంటారు అదే నిజమైన పూజాభావం అదే యథార్థ ధ్యాన నిమగ్నత అదే వాస్తవ తపస్సు మరి అదే ఇస్లామీ ఆరాధన ఉపవాసం ఇస్లామీయ ఆరాధనా భావం ఉద్దేశం మానవ జీవితం అంతా దైవదాస్యములో నిమగ్నమవ్వాలన్నది అలాంటి ఒక సాధనే రంజాన్ నెలలో ఇస్లాం అనుయాయులు పాటించే ప్రముఖ ఆరాధన రూపం ఉపవాస వ్రతం ఇస్లాం దైవ విధేయత ధర్మం మానవుని ఆది ధర్మం సనాతన ధర్మం అలాగే ఉపవాస వ్రతం కూడా ఆది నుండి ధర్మంలో అంతర్భాగంగా బాసిల్లుతూ వచ్చింది దాని నియమాలు ఆయా కాలాలలో వేరువేరుగా ఉన్నప్పటికీ అది సకల దైవ ప్రవక్తల శాసనాంగాల్లోనూ విడదీయరాని అంశంగా అలరారుతూ వచ్చింది ప్రవక్తలందరూ బోధించిన ధర్మంలో విధిగా విరాజిల్లింది దివ్యఖురాన్ ఇస్లామీయ సముదాయానికి ఉపవాస వ్రతాన్ని విధిస్తూ ఈ సత్యాన్ని ఇలా ప్రకటించింది యా యుహల్లదీన కుతిబ అలైకుము సిం కమా కుతిబాదీనోం లఅో తోన్ విశ్వసించిన ప్రజలారా ఉపవాసం మీకు విధిగా వించబడింది ఏ విధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే వారికి విధించబడిందో దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది సూర్య బకరా నూట ఎనభై మూడవ ఆయో నమాజ్ ప్రతిరోజు ఐదు పూటల మనిషిని నీవు దేవుని దాసుడవు పాలన నీ విధి అని గుర్తు చేస్తూ ఉంటే తాను దైవదాసుడన్న విషయం మనిషిలో సదా జీవిస్తూ ఉంటుంది అలా బాధ్యతాభావంతో మెలిగే వాణిగా మనిషి రూపొందుతాడు అయితే ఉపవాస వ్రతం రంజాన్ నెలంతా ప్రతిక్షణం మనిషిలో ఈ స్పృహను సజీవంగా ఉంచుతుంది పైన పేర్కొన్న ఆయతలో ఉపవాస వ్రతాన్ని విధిగా నిర్ణయించిన చోటనే ఉపవాసం యొక్క ఉద్దేశాన్ని ఖురాన్ ఇలా తెలిపింది అల్లకూమ్ తత్తకూన్ అంటే భయభక్తులు అంటే తక్కువ ధర్మనిష్ట గలవారుగా రూపొందాలన్నది దాని ఉద్దేశం అంటే ఉపవాస వ్రతం ఉద్దేశం మనిషిని కేవలం ఆకలి దప్పలకు గురి చేయడం ఎంతమాత్రం కాదు మనిషి తన సహజ వాంఛల్ని చంపుకొని సన్యాసిగా రూపొందాలన్నది కూడా కాదు ప్రపంచానికి దూరంగా అడవుల్లోనో కొండ గుహల్లోనో ధ్యానములో ధ్యానములో నిమగ్నమడం ఎంతమాత్రం కాదు